హాయ్ వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ ఇంగ్లాండ్లో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోర్ సాధించడంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ తో పాటు కీలకంగా వ్యవహరించాడు టీమిండియా ప్లేయర్ రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్ లో అతడు సెంచరీ చేశాడు అయితే ఈ టెస్ట్కు ముందు జడేజా ఐపీఎల్ పదిహేనులో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ కెప్టెన్ గా నియమితుడై ఆ తర్వాత తప్పుకోవడం ఈ క్రమంలో ఫామ్ ను కోల్పోవడం సిఎస్కే ఆడిన చివరి నాలుగు మ్యాచ్ల్లో కనిపించకపోవడంతో పాటు చెన్నై యాజమాన్యంతో జడ్డుకు విభేదాలు తలెత్తాయని గుసగుసలు వినిపించారు ఐపీఎల్ తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికా సిరీస్ ఆడిన జడేజా మాత్రం నేరుగా ఇంగ్లాండ్ పర్యటనతోనే బరిలోకి దిగాడు అయితే తాజాగా జడేజా సీఎస్కే విభేదాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈ ఆల్రౌండర్ తనదైన శైలితో సమాధానమిచ్చాడు తాను ఐపీఎల్ గురించి పట్టించుకోవడం లేదని తన దృష్టంతా భారత జట్టుకు ఆటంపైనే ఉందని స్పష్టం చేశాడు తొలి టెస్టు రెండో రోజు మ్యాచ్ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జడేజా మాట్లాడుతూ జరిగిందేదో జరిగిపోయింది ఐపీఎల్ నా మైండ్లో లేదు దేశం తరపున ఆడుతున్నప్పుడు మీ దృష్టి మొత్తం టీమిండియా మీదే కేంద్రీకరించాలి నేను అదే చేస్తున్నా భారత జట్టు తరపున ఉత్తమంగా ప్రదర్శనలు ఇవ్వడం కంటే సంతృప్తి మరొకటి ఉండదని అన్నాడు అలాగే తన సెంచరీ గురించి జడేజా స్పందిస్తూ భారత్ వెలుపల అది కూడా ఇంగ్లాండ్లో సెంచరీ చేయడం ఎంతో సంతోషంగా అనిపించింది ఒక క్రికెటర్గా ఇది ఎంతో గొప్ప విషయం స్వింగ్కి అనుకూలించే ఇంగ్లాండ్ గడ్డపై ఈ శతకాన్ని సాధించడం ఆత్మవిశ్వాస ప్రేరకంగా భావిస్తున్నాను ఇంగ్లాండ్ పిచ్లపై శరీరానికి దగ్గరగా బంతి నాడాల్సి ఉంటుంది ఒకవేళ కవర్ డ్రైవ్ స్క్వేర్ డ్రైవ్కు ప్రయత్నిస్తే ఇక బంతి బ్యాట్ అంచును తాకి వికెట్ కీపర్ లేదా స్లిప్ ఫీల్డర్ల చేతిలో పడే అవకాశం ఉంటుంది అందుకే తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆఫ్ స్టంప్లను వదిలేయాలని దృష్టి పెట్టానంటూ చెప్పుకొచ్చాడు